ప్రైజ్ ద లార్డ్. సృష్టికర్త సజీవ స్వర్మని కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. చాలా మంది సంతోషంగా మీ యొక్క మరి సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈ కార్యక్రమం మేము ఇలా ముందుకు వెళ్ళగలుగుతున్నామంటే మీ ప్రోత్సాహంతోనే. మీరు చాలా మరి మాకు ప్రోత్సాహకరం ఉంటున్నారు, మీ కానుకలు పంపిస్తున్నారు, ఫోన్పే ద్వారా, గూగుల్ పే ద్వారా ఈ టీవీ పరిచర్యకు సహాయ సహకారాన్ని అందిస్తున్నారు. మీ అందరి ప్రోత్సాహంతో మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాం. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను. దేవునికి మహిమ కలుగునుగాక. అసలు ఘనమైనది ఏంటి? ఘనులుగా చేసే అర్హత శక్తి అంతా ఆయనకు మాత్రమే ఉన్నది, యేసయ్యకు మాత్రమే. చూద్దాం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 17:24 చదువుదాం. దాని కొమ్మల నీడను అవి దాగును మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడనియు. దేవునికి మహిమ. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ప్రతి ఒక్కరితో మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరలా చదువు. దాని కొమ్మల నీడలను అవి దాగును మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను. గమనించాలి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, ఘనమైన చెట్టును ఎలా మారుస్తారట? నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు. పచ్చని చెట్టును ఎండిపోనట్లును ఎండిన చెట్టును వికసించినట్లును చేయువాడననియు. భూమియందుండు సకలమైన చెట్లు తెలియబడును. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించారు ఇక్కడ, దేవుడు ఏదైనా మార్చుటకు సమర్థుడు. పచ్చని చెట్టును ఎండిపోయేటట్లు చేస్తాడట, ఎండిన చెట్టును పచ్చగా చేస్తాడు, మరి చూడండి నీచమైన వాటిని ఘనమైనగా చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సమాజంలో నీ జీవితంలో తృణీకరించబడి నీచమైన వ్యక్తిగా, ఘనహీనమైన వ్యక్తిగా తృణీకరించని రీతిలో నీ జీవిస్తున్నావా? ప్రియ సహోదరుడా, సహోదరి, చాలామంది కొంతమంది అనుకుంటారు ఈ సమాజంలో పిల్లలు లేకపోతే వాళ్ళని ఎలా చూస్తుంటారంటే, కొంతమంది వాళ్ళని ఒక ఏదో తప్పు చేసినట్టు ఒక నీచమైన వాళ్ళగా, గుడ్రాలుగా ముద్రించి వాళ్ళని హీనమైన వారుగా చూస్తూ ఉంటారు కొంతమంది. అలాగే వివాహ వయసు వచ్చి పిల్లలకు పెళ్ళిళ్ళు కాకపోతే దానిని కూడా కొంతమంది అవమానపరిచినట్లు చూస్తారు. ఇంకా కొంతమంది జీవితం వివాహాలయ్యి పిల్లలు లేట్ అయినా కూడా అది కూడా సమాజం ఎలా ఉందంటే, అన్ని ప్రతిదానికి ఈరోజు ఏదో ఒక విధంగా జనాలలో ఎలా ఉందంటే వీళ్ళు అవమానపరచని ఉద్దేశంతో ఉంటుంటారు. ఇంకా వీళ్ళకి ఏదన్నా పరిస్థితులు కొంచెం బాగా కలిగి ఉంటే ఆ ఎదుటి వాళ్ళని చూసి మరి తృణీకరించటం, అలాగే వాళ్ళని నీచమైన వాళ్ళకి చూడటం కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి కలిగి ఉంది కదా, కాస్త ఆస్తి ఐశ్వర్యాలు వచ్చేలేకే వాళ్ళని నీచమైన వారు కూడా చూస్తూ ఉంటారు. క్రైస్తవ సోదరుడా, మనం లోకస్తులాగా మనం ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు నేను ఈరోజు నేను ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని నిలబెట్టగలరు, కింద త్రోయాలంటే త్రోయసేయగలరు, అంతా ఆయన చేతిలో ఉన్నది. అన్నిటికీ ఆయన సమర్థుడు. ప్రభుకు మహిమ. ఎండిపోయిన చెట్టును కూడా చిగురింపజేస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో క్రైస్తవ సోదరుడా, సోదరి, దయచేసి శ్రద్ధగా వినండి. దేవుడు ఏదైనా మార్చుటకు సమర్థుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నీ జీవితంలో ఘనహీనముగా తృణీకరించబడి ఉన్నావా? ఎందుకంటే కొంతమంది వ్యక్తులను మీ ముందు ఉదాహరణగా నేను తీసుకొస్తాను. యోసేపును చూద్దాం. ఉదాహరణకు యోసేపు అన్నదమ్ములందరూ తృణీకరించారు. చూడండి, యవన కాలంలో యోసేపును కలలగనేవాడని, ఎందుకంటే తండ్రి మంచిగా అతన్ని ప్రేమిస్తూ ఒక చక్కని విచిత్రమైన అంగీ కుట్టించలేకే అసూయ. అంత మాత్రమే కాదు, యోసేపు మంచిగా కలలకనే వరం ఉంది, దేవుడు ఆ వరం ఇచ్చాడు. అది చూసి కూడా అసూయ చేత అతన్ని తృణీకరించటం, అతను ఎలాగని చంపాలి, అతన్ని బాగాని హేళన చేయటం, అది కలలగనేవాడు వస్తున్నాడని అవమానకరంగా మాట్లాడటం, ఈ విధంగా యోసేపును ఎన్నో రకాలుగా తృణీకరించారు. ఎవరో కాదు, బయటోళ్ళు అయితే పోనీ బయటోళ్ళు అనుకోవచ్చు, సొంత తోబుట్టువులు. వాళ్ళు ఎలా చూస్తున్నారు చూద్దాము. ఆదికాండములో 37:3 చదవండి. మరియు యోసేపు
ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలుటలు పుట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకా యోసేపు కలలు కని చెప్తుంటే ఆయన మీద పగబట్టారు. ఏడవ వచనం చదవండి. అదేమనగా మనము చేతిలో పనులు కట్టుచుంటిమి నా పనులు లేచి నిలిచి ఉండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనులు సాష్టాంగ పనులు చెప్పాను. అందుకు అతని సహోదరులు నీవు నిత్యముగా మమ్మల్ని ఏలుదవా మా మీద అధికారం అవుతుంది అతను చెప్పి అతని కళ్ళు బట్టి అతని మాటలు బట్టి అతని మీద మరింత చూడండి ఎలా ఉన్నారు. పగబట్టారు, తృణీకరిస్తున్నారు, అతన్ని రకరకాలుగా వేధిస్తున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో కూడా మరి ఆ విధంగా తృణీకరించబడుతున్నావా? పైగా యోసేపుని ఇంకా ఏం చేస్తున్నారంటే చంపేయాలి. గోతిలో పడేయటానికి ప్రయత్నం చేశారు, గోతిలో కూడా పడేసేసారు. మరి వాళ్ళ వాళ్ళు డిస్కషన్ చేసుకుని అరే మరి మనోడే కదా, మన సోదరుడే కదా, ఎవరు కమ్మేద్దామని మళ్ళీ మిద్యాన్ని కమ్మేస్తారు, గోతిలోని తీస్తారు. చూడండి ఎంత బాధకరం. అతన్ని తృణీకరించి చివరికి గోతిలో కూడా పడేస్తారు. అతన్ని ఎన్నో రకాలుగా అతన్ని హింసించారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా మరి ఇలాంటివి ఎదుర్కొంటున్నావా? అలాంటి పరిస్థితిలో కూడా యోసేపు జీవితంలో వాళ్ళు తృణీకరించినప్పటికీ అతని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టారు. ప్రభునామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలాగా చివరికి ఈ తృణీకరించిన ఈ యోసేపు జీవితమును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు తెలుసా? గోతిలో పడేసేసి అన్నదమ్ములందరూ కలిసి, సొంత అన్నదమ్ములు, ఎంత బాధాకరం. మరి వీళ్ళందరూ కలిసి గోతిలో త్రోసేసినప్పుడు కూడా యోసేపు మాత్రం, యోసేపు పట్ల దేవుని కటాక్షం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపు ఎడల దేవుని కృప ఉంది గనుక మరి చదువుదాము. ఆదికాండ 37:18 వచ్చింది చదవండి. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరంగా ఉండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేసి వారు ఇదిగో ఈ కలలు కనబడి వచ్చుచున్నాడు, వీరిని చంపి ఇక్కడ గుట్టలో పడవేసి. ఎంత దుర్మార్గ పని. సొంత అన్నదమ్ముడు కలలు కనబడి వస్తున్నాడు. ఎలాగా? ఇతను తృణీకరించారు, ఇతను అవమానపరిచారు, ఇతను నిందించారు, హీనముగా చూశారు. అందుకే దేవుని వాక్యం ఏమి సెలవిస్తుంది తెలుసా? మరి తృణీకరించబడిన వారి వ్యక్తిని మరి తలకు మూలరాయిగా చేస్తారు. ప్రియ క్రైస్తవ సోదరుడా, నీ జీవితంలో నీచమైన వ్యక్తిగా, తృణీకరించబడిన వ్యక్తిగా ఉంటే దేవుని ఒక ఉన్నతమైన స్థితి నిలబెడతాడు. చివరికి ఇదే యోసేపు అన్నదమ్ములకు ఎంత ఆశీర్వదకరంగా మారాడు చదువుదాం. ఆదికాండము 45:13 చదవండి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచిన యావత్తు నా తండ్రికి తెలియజేసి. దేవునికి మహిమ. ఏం జరిగింది? కొన్ని రోజులకు యోసేపు ఎక్కడ అవమానపరచాడో, ఎక్కడ తృణీకరించబడ్డాడో, మరి అక్కడ వాళ్ళ మధ్య ఘనపరిచేటట్టు దేవుడు చేస్తాడు. ఐగుప్తులో ఎన్నో బాధలు పడ్డాడు, ఇక్కడేమో అన్నదమ్ములు హింసలు పెట్టారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో కూడా తను పనిచేసే ఇంట్లో కూడా ఫోతీఫర్ యొక్క భార్య కూడా ఎన్నో రకాలుగా అవమానపరిచి చివరికి జైలు పాలు చేశారు. ఆ జైల్లో కూడా యోసేపు కొన్ని సంవత్సరాలు బాధపడిన తర్వాత, మరి యోసేపు అక్కడ కొన్ని దినాలు ఉన్న తర్వాత దేవుని కటాక్షం యోసేపు మీదకి వెళ్ళింది. తర్వాత యోసేపు కలలే ఆ రాజుగారికి కలభావం చెప్పినప్పుడు ఆ రాజుగారి ఆక ఉన్నతమైన స్థానం యోసేపు నిలబెట్టి యోసేపు అంటాడు, ఈ రాజ్యంలో మొత్తంలో యోసేపు మరి అంత సింహాసనం తప్ప మిగతా అన్ని విషయంలో నీకే నేను అధికారం ఇచ్చాను. చూడండి, రాజుగారి తర్వాత నెక్స్ట్ స్థానం యోసేపు ఆ స్థానం, ఆ దేశానికి ఒక ప్రధాని అయిపోయి ఎంత అద్భుతంగా ఐగుప్తుడు ఏర్పాటు చేస్తూ కరువు కాలంలో, కష్టము, కరువు, బాధ కాలంలో ఈ కనాను నుండి యోసేపు అన్నదమ్ములందరూ కూడా ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తులో ధాన్యం ఉన్నదని, ఆ కరువు సమయంలో ఐగుప్తులో ఆ రాజుగారి దగ్గర ధాన్యం ఉండి కొనుక్కున్నారు, వచ్చేస్తారు. తీరా చూశారు అక్కడ ఎవరో లేరు, యోసేపు ఉన్నారు. యోసేపు రాజు వస్త్రాలతో చక్కగా ముందాగా మంచి ఒక ఘనుడుగా అక్కడున్నాడు. వీళ్ళ అన్నదమ్ములేమో వాళ్ళు యోసేపుని గుర్తుపట్టలేరు, ఈయన రాజుగారు కదా అనుకుంటున్నారే కానీ ఆయన నమస్కారం చేస్తున్నారు. చూడండి ఆ కళ నెరవేరింది. నా పాదాలకు నమస్కారం చేస్తున్నప్పుడు ఆయన యోసేపు గుర్తుపట్టాడు, అన్నదమ్ములను గుర్తుపట్టి అదంతా జరిగిన నిష్కర్షణ. ఆ తర్వాత
యోసేపు తను తాను బయలుపరుచుకున్నాడు. సెకండ్ టైంలో వారితో చెప్పి అంటున్నారు, ఇదిగో ఆ యోసేపు కనపరుచుకుని చెప్పే నేను ఎవరో కాదు మీ సోదరుని అని చెప్పేసి, దేవునికి మహిమ కలుగును గాక. ఆ యొక్క నేను మీ సోదరుని అని చెప్పి తర్వాత అంటాడు, వెళ్ళిపోయి మీరు ఆ మరి నాన్న తండ్రి గారికి ఇక్కడ ఏం జరిగిందో, నేను ఎలా ఎంత హోదాలో ఉన్నానో, ఎంత పరిస్థితిలో ఉన్నాను సమస్తం కూడా మరి నాన్నగారు తెలియపరచండి. దేవుడు నన్ను ఎంతగా ఘనపరిచాడు చూడండి. అసలు యోసేపు అయితే పగబట్టి మీరు ఇలా చేశారు నన్ను మిమ్మల్ని చంపేస్తారు అనాల్సింది, కానీ యోసేపు అనలా, ఎందుకంటే అతనిలో ఉంది దైవిక మనస్సు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడైతే ఇప్పుడున్న ట్రెండ్ అయితే ఏం చేస్తారు, నన్నే ఇంత అవమానపరిచారు వీళ్ళు, అన్నదమ్ములని లేదు ఎవరని లేదు, రక్త సంబంధాలు కూడా చూడరు ఈరోజు ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. నన్ను ఎంతో తృణీకరించారు కదా మీరు, నా ఆస్తి అంతా లాక్కున్నారు కదా, మీరు నాశనం అవ్వాలి మీరు పాడవ్వాలి అన్నా అని వాళ్ళు జైల్లో పెట్టించే పరిస్థితి అహోదాలు ఉంటాయి. కానీ యోసేపు అలా లేదు, ఒక మంచి మనస్సుతో అన్నదమ్ములు హక్కును చేర్చుకొని సంతోషంగా అన్నలారా వాళ్ళకు చెప్తున్నారు, వినండి ఇదిగో నన్ను దేవుడు ఇక్కడ గణపరిచారు, నేను ఇంతగా ఈ స్థితిలో ఉండటానికి దేవుడే కారణం చెప్పి అంటున్నాడు. ఈ సంగతి దేవుణ్ణి హెచ్చించిన స్థితి, దేవుణ్ణి గణపరిచిన స్థితి మీరు వెళ్ళి మన నాన్నగారు తెలియపరచండి, నాన్నగారు కూడా సంతోషపడతాను అంటున్నాడు. చూడండి ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీచమైన వాటిని ఘనమైనగా చేసే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో క్రైస్తవ సోదరుడా తృణీకరించబడుతున్నావా, నానేవారు నిన్ను నిందిస్తున్నారా, నీ రక్త సంబంధికులు నిన్ను త్రోసిపుచ్చేస్తారా, నీ వాళ్ళు నిన్ను ఎలివేస్తున్నారా? ఎందుకంటే ఈరోజు ఒక ఫోన్లో చూసామండి, ఒక తల్లిగారు ఆమె పాపం నడవలేని స్థితి వచ్చింది, వృద్ధాప్య స్థితి. ఆమెకి 75 సంవత్సరాలు ఎంతో వృద్ధాప్యంలో ఉంది ఆ మామగారు. ఆమెను మనవుడు తీసుకొచ్చి రోడ్డు మీద వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆమె అంటూ ఏడుస్తుంది, ఏంటమ్మా అంటే వాళ్ళు అడుగుతున్నారు టీవీ ఉన్న వాళ్ళు ఎవరో అడుగుతూ, మరి ఏంటి తల్లి ఇక్కడ ఎందుకు నువ్వు ఇలా పడిపోయి రోడ్డు మీద, నీకు ఎవరు లేరా? అయ్యా ఒక కొడుకున్నాడు కానీ నా కూతురు చనిపోతే నా కూతురు బిడ్డను నేను పెంచి పెద్ద చేసి వాళ్ళని ఇప్పుడు 35 సంవత్సరాలను వాళ్ళని సాకాను, ఎలాగా తాపి పని చేసుకొని అవన్నీ కూడా ఆ బొచ్చులన్నీ మోసి నేను ఇంత కష్టపడి ఆ బిడ్డను పోషిస్తే అతనేమో ఇప్పుడు పెద్దవాడైన తర్వాత ఏమంటున్నారంటే, నా మేము చూడు నిన్ను వెళ్ళి నీ కొడుకు దగ్గరికి వెళ్ళంటే, కొడుకు ఏమంటున్నాడు, ఇంతకాలం ఆ మనవల కోసమే నీ డబ్బు అంతా ఖర్చు పెట్టావు, ఇప్పుడు నేనెక్కడ చూడను, నా ఇల్లు నాకు సరిపోవట్లేదు, నువ్వు వాళ్ళ దగ్గర ఉండన్నారు, ఈ మనవుడు తీసుకొచ్చేసి రోడ్డు మీద వదిలేసి మాకు సంబంధం లేదు అని అతను వెళ్ళిపోయాడు. ఎంత బాధ అండి. ఈరోజు ఎలా ఉన్నారని సమాజం, ఆస్తి ఉంటే డబ్బులు ఉంటే చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి అన్ని జనుల్లాగా లోకస్తులాగా మనం ఉండకూడదండి. నిన్ను కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను గౌరవించండి. వృద్ధాప్యంలో వారి కోసం మీరు ఏం చేస్తున్నారు? నువ్వు దీర్ఘాయుష్మంతులు కూడా దీవించబడాలంటే వాళ్ళని చూడండి, ఏం పట్టుకుపోతామండి. ఈరోజు నీ తల్లిదండ్రులు నువ్వు గౌరవిస్తే ప్రేమిస్తే వృద్ధాప్యములు వారి వాళ్ళకి నువ్వు ఆలనాపాలన చూస్తే రేపు దేవుడు రాజ్యం నీకు స్థానం ఉంటుంది. ఎందుకంటే చూడండి, నిన్ను కని పెంచి పెద్ద చేసి నిన్ను స్కూల్లో చదివించి ఈరోజు ఇంత ప్రయోజకుడు అవ్వగలిగావంటే, ఒక ఉద్యోగం చేస్తున్నావు అంటే, ఉన్నత ఉద్యోగం ఉండగలిగావంటే, నువ్వు అమెరికాలోనో ఆస్ట్రేలియానో ఇంకా సింగపూర్లో మలేషియా ఎక్కడో జాబ్ చేస్తున్నావంటే, నీ తల్లిదండ్రులు చేస్తున్న కష్టమే కదా, వాడు నీ కొరకు పడిన ప్రయాసే కదా. నా బిడ్డను ఒక మంచి స్కూల్లో చదివించాలా, మంచి కాలేజీలో చదివించాలా, ఫీజులు కట్టడానికి అప్పులు చేసి ఎన్నో ప్రయాసపడ్డారు. అలాంటిది ఇప్పుడు వారిని వేధిస్తున్నా, వారిని దుఃఖపరుస్తున్నా, ఏంటి నిన్ను చూసేది, భార్య రాగా నీకు వివాహం అవ్వగాలే, వాళ్ళని దూరా వదిలిపెట్టా, నాకు అక్కడ జాబ్ ఇక్కడ జాబ్ నేను కుదరదు అంటే ఎలాగా? కుదరపోయినప్పుడు ఎవరొకరిని పెట్టి చేయించు, డబ్బులు ఇచ్చి తల్లిదండ్రులు చూసుకో, ఆ బాధ్యత నీ మీద ఉన్నది. ఏ నీకు ఎంత ఆలనాపాలన చేస్తారు, నీ కాలకృత్యాలు అన్ని శుభ్రపరిచి నేను ఎన్నో రకాలుగా నిన్ను ఎంత చక్కగా పెంచి పెద్ద చేసి నీకు ఒక పొజిషన్లో పెడితే ఈరోజు నీ తల్లిదండ్రులు అసహ్యంగా ఉంటున్నారా? జాగ్రత్త, తృణీకరించే వ్యక్తిగా ఉండకూడదు. యోసేపు దేవుడు ఘనపరిచిన తర్వాత తండ్రిని గుర్తు చేసుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. అన్నలారా, దేవుడు నన్ను ఘనపరిచిన స్థితి వెళ్ళి మన తండ్రి గారికి చెప్పమంటున్నాడు. అవును క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడిని హెచ్చిస్తే నువ్వు ఈరోజు మరి ఎలా ఉంటున్నావు, ఎన్ని ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళాలి ఈ ధనము ఈ ఆస్తి ఐశ్వర్యాలు ఇవన్నీ, కానీ దేవుడు నీకు ఇచ్చిన ఘనత స్థిరంగా నిలబడుతుంది. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి నెక్స్ట్ ఇంకొక వ్యక్తిని చూస్తున్నట్లయితే దావీదు విషయం. మరి ఇక్కడ దావీదుని కూడా సొంత అన్నదమ్ములే తృణీకరించారు, ఎంత బాధాకరం.
దావీదు కూడా. మరి వాళ్ళు కూడా ఏమంటున్నారంటే రాజుగారు చాటింపేసేసి ఎవరైనా సరే ఈ రాజ్యంలో ఆ యొక్క గొల్యాతు శూడు అంటున్న అతన్ని, మరి అతనిని గనుక జయిస్తే నా రాజ్యంలో వారు నా కుమార్తెనిచ్చి వారి వివాహం చేస్తాను చాటింపేస్తున్నప్పుడు చూడండి, చాలామంది ఎంతోమంది ఆ యుద్ధానికి వెళ్ళారు. ఫిలిస్తీన్లో జయించడానికి చాలామంది వెళ్తున్నారు, కానీ ఎవరి వల్ల కాలేదు. దావీదు అన్నదమ్ముల కొరకు ఆ క్యారేజీ తీసుకుని వెళ్ళారు. దావీదు చిన్నవాడు, లాస్ట్ వ్యక్తి, అయితే వీళ్ళందరూ ఇతను తృణీకరిస్తున్నారు. వాళ్ళ అన్నయ్య అంటాడు, పెద్దయ్యరా బుద్ధి లేదా, నీవెందుకు వచ్చావు ఇక్కడ, నీవు ఎలాంటి వాడు నాకు తెలియదా, నువ్వు దేనికోసం యుద్ధం చూడటానికే వచ్చావు కదా, నీకెందుకు ఇవన్నీ వెళ్ళిపో అంటున్నారు. కానీ వాళ్ళందరూ ఆ విధంగా తృణీకరించారు. ఆయన అడుగుతుంటే దావీదు నీకెందుకురా, నీ వెళ్ళి నీ పని చూసుకోపో అని రకరకాలుగా, నీ హృదయం గర్వం తెలియదా. 17 అధ్యాయంలో మొదటి సమయంలో 17 అధ్యాయంలో 28 వచనంలో చూడండి ఏమంటున్నారు. చూడండి వాడు పెద్దన్న ఏమంటున్నాడు, ఎరా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి. దావీదు అడుగుతున్నాడు, ఏంటిది రాజుగారి చాటింపు, ఏంటి ఇదంతా ఏంటి అని అడుగుతుంటే తెలుసుకుంటున్నాడు చిన్నవాడైన. అయితే ఆ మాటకి పెద్దన్న కోపం వచ్చింది. ఆయన విని, ఎరా నీకెందుకురా, నువ్వు వచ్చిన పని చూసుకుని, నీ హృదయ గర్వం తెలుసు, ఆ నువ్వు ఎలా ఉన్నా నాకు తెలుసు, నీకెందుకురా యుద్ధం గురించి, నువ్వు వెళ్ళు అంటున్నా. అంటే వీడు చేతగాని వాడు, గొర్రెలు వేసుకునేవాడు, వీడు చదువు సంధి లేనివాడు అని వీళ్ళంతా ఎలాగా, వీడు ఒక సైనికులా, యుద్ధ సైనికులుగా ఉన్నారు, దావీదును గొర్రెలు కాసుకునే వ్యక్తిగా చూస్తున్నారు. ఆ దావీదు రోజు తన గొర్రెల మందను మేపుతూ ఉండేవాడు. వాళ్ళ అన్నదమ్ములు ఎలా చూస్తున్నారంటే, మేమందరూ మంచి సైనికులం, నీకు చదువు చంది లేదురా, వెళ్ళిపోయి గొర్రెలు చూసుకోపో, తృణీకరించారు, హేళన చేశారు, అవమానకరంగా మాట్లాడుతున్నారు. అలాంటి దావీదును దేవుడు ఒక దినమును హెచ్చించాడు. ఎంత అద్భుతం అండి, అలాంటి దావీదును దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా చేసి గణపరిచాడు. అద్భుతం, ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, మరి దావీదు చదువు చదివిన వ్యక్తిని, ఒక గొర్రెలు కాసుకున్న వ్యక్తిని దేవుడు ఉన్నతమైన స్థానం నిలబెడితే, దేవుడిని నిలబెట్టడ, బానిసగా బ్రతికిన యోసేపును తీసుకెళ్లి దేవుడు ఒక దేశంలో ఐగుప్తుల ప్రధానినిగా చేస్తే దేవుడిని ఆశీర్వదించాడా. ప్రభునామాన్ని మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, దావీదు దేవుని దగ్గర మర్చిపోలా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు. దేవ నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా, నన్ను ఎంతగా గణపరుస్తున్నావు అంటున్నాడు. 2 సమయాల గ్రంథంలో చూద్దాం, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 7 అధ్యాయం 9 వచనం చదవండి. నీవు కో చోటగా నీకు తోడుగా ఉండి, నీకు తోడుగా ఉండి నీ శత్రులు అందరినీ నీ ఎదురు నిలవకుండా నిర్మూలన చేసి లోకంలోని గనులైన వారికి, దేవునికి మహిమ కలుగును గాక, లోకంలో గనులైన వారికి కలుగు పేరు నీ కలగజేసి. దేవునికి మహిమ, దావీదికి దేవుడు ఎంత శత్రులు తరిమివేసి గనులకు కలుగజేసి పేరు కలగజేశారు కాబట్టి దేవుడి సన్నిధిలో దావీదు మర్చిపోలేదండి. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 సమయాలు 7 అధ్యాయంలో మరి 19 వచనం కూడా చదవండి. ఇంతగా ఇచ్చిందురు చేసినంతయు నీ దృష్టి కొంచెమైనను మానవ పదం బట్టి బహుకాలం జరిగిన తర్వాత. దేవునికి మహిమ. దావీదు ఈ 18 వచనంలో ఏమంటున్నాడు, దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. హల్లెలూయా. దేవుని దగ్గర అడుగుతున్నాడు, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా. హల్లెలూయా. ప్రియమైన క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడిని హెచ్చిస్తాడు. నీకు అర్థమవుతుంది కదా, ప్రైజ్ ద లార్డ్. నీచమైన చెట్టును ఘనమైనదిగా చేస్తాడు. హల్లెలూయా. ఘనమైన చెట్టును నీచమైనదిగా కూడా మారుస్తాడు మాట అనకపోతే. సౌలును ఒకప్పుడు దేవుడు ఎంతో పొజిషన్లో పెట్టాడు. సామాన్లు దాక్కుని వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు చక్కగా ఆశీర్వదించి ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలును ఆశీర్వదించి అభిషేకించి చేస్తే సౌలు దేవుని మాట వినలా, దేవుడు చెప్పినట్లు చేయలా, దేవుడు చెప్పినట్లు ఏది జరిగించలా. దేవుడు అన్నాడు, అనవసరంగా నేను సౌలును రాజుగా చేశాను కదా, ఎందుకు రాజుగా చేశాను. దేవుడు దుఃఖపడ్డాడు, దేవుడు బాధపడ్డాడు.
ఆ తర్వాత ఆ ధన్యత ఆ కృప ఆశీర్వాదం అంతా దావీదు మీదకి వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అడుగడుగున కూడా ఈ సౌలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. దేవుడిచ్చిన ఘనతను, దేవుడిచ్చిన కృపను, దేవుడిచ్చిన అది ఒక హత్య చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కారణం ఆ దురాత్మతలో ప్రవేశించింది. అల్లుడైనా సరే చంపడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశాడు సౌలు. ఎంత దౌర్భాగ్య స్థితి. ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడిని ఘనపరచు అంటే దీన్ని బట్టి నీచమైన వాటిని మరి ఘనమైన చేస్తాడన్నాను, ఘనమైన వాటిని నీచమైనగా కూడా చేస్తాడని. ఎండిన చెట్టును పచ్చగా చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? తృణీకరించారా? ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? కృంగిపోయిన స్థితిలో ఉన్నావా? పాడైపోయిన స్థితిలో ఉన్నావా? నీచమైనదిగా నీ బ్రతుకున్నదా? సరి చేస్తే ఒక ఆయన ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. డోంట్ వరీ క్రైస్తవ సోదరుడా, సోదరి, మీ జీవితంలో వాళ్ళెవరో తృణీకరించారని, వాళ్ళెవరో హేళన చేస్తారని, ఎవరు అవమానపరిచారని నువ్వు బాధపడ అవసరం లేదు. నిన్ను ఘనపరిచే ఒక ఆయన ఉన్నాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. నిన్ను హెచ్చించే యేసయ్య ఉన్నాడు. దేవునికి మహిమ. ఈరోజు నువ్వు ఆశీర్వాదకరంగా మార్చడానికి శక్తివంతుడైన యేసయ్య ఉన్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. కాబట్టి వాక్యం వింటున్న ప్రియమైనటువంటి చెల్లి, తమ్ముడా, ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎందుకు కృంగిపోతున్నా? ఎందుకు దుఃఖపడుతున్నా? నన్ను ఏళన చేస్తారను? ఎందుకంటే కొన్నిసార్లు మనం కొన్ని ఫంక్షన్లోకి వెళ్ళినా కూడా ఈ ఫంక్షన్లో కూడా కొంతమంది మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. వాళ్ళకున్న బంగారాలను బట్టో, వాళ్ళకున్న మంచి మంచి విలువైన వస్త్రాలను బట్టో, విలువైన వస్తువులను బట్టో వాళ్ళు ఏం చేస్తారు? ఈరోజు సమాజం ఎలా ఉందంటే వీళ్ళు మంచి వస్త్రాలతో వెళ్తే వీళ్ళని చక్కగా గణపరుస్తున్నారు. లేకపోతే వాళ్ళ ఆభరణాలు, బంగారు ఆభరణ, బాగా ధనం ఉన్న వ్యక్తి వెళ్తే వాళ్ళకి విలువిస్తున్నారు. అంటే ఆ పేద స్థితిలో ఉండే వాళ్ళని తృణీకరిస్తున్నారు. గుర్తుపెట్టుకో, దేవుడు ఆ వ్యక్తిని మరి హెచ్చించాలంటే ఎంతసేపు ఆయన దేవుడు తలుసుకుంటే రాత్రికి రాత్రి ఆహరణ కర చిగురించేలా చేస్తాడు. క్రైస్తవ సోదరులారా, ఇప్పుడు మనం ఇదే స్థితిలో ఉంటాం అనుకోకండి. పడిపోయినాడు పడినట్టే ఉండరు. దేవుడు లేపేదే సమయం రాబోతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు లేవనెత్తుతాడు. కృంగిపోతూ వర్తమానం వింటున్న సోదరి, సోదరుడా, అనేక అవమానాలు పడుతూ ఎంతో దుఃఖంతో ఉంటున్న సోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఒక గనుడుగా చేస్తాడు. ఎందుకంటే లోకములు గనులైన వారికి కలిగిన పేరు నీకు ఇచ్చానంటున్నాడు దావీదికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఎక్కడ దొరెలు కాసుకుంటున్న వ్యక్తిని తీసుకెళ్ళి దేవుడు మరి సింహాసనం ఎక్కించగలిగాడు. అది దేవుని కృప కాదా? ఎంత అద్భుతం. గొర్రెలు కాసుకునే వ్యక్తిని ఇస్రాయేల్ ప్రజలకు రాజుగా చేసి ఎంత చక్కగా వెలిగాడు దావీదు. ఈరోజు మరి ఎక్కడికెళ్ళినా దావీదు గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. దావీదు ఎక్కడికెళ్ళినా దేవుడు దావీదును కాపాడాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో కూడా ఆ దేవుడు గణపరచాలంటే దేవుని ఎలా మహిమపరుస్తున్నావు, దేవుని కొరకు ఎలా జీవిస్తున్నావు, దేవుని ఎలా స్తుతిస్తున్నావు, దేవుని ఎలా సంతోషపరుస్తున్నావు, దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చూసినట్లయితే దేవుని వాక్యంలో నిర్గమాకాను 20:21 వచ్చింది చదవండి. మనం అన్ని విషయంలో దేవుని గణపరిచే వాళ్ళగా ఉండాలి. అతనికి అలంకారమును ఘనత కలుగునట్లు అహరోనుకు అలంకారమును ఘనత కలిగేటట్లు. ప్రైజ్ ద లార్డ్. అంటే నీ వస్త్రాలలో కూడా ఘనత కలిగినట్టు దేవుడు చేస్తానంటున్నాడు. క్రైస్తవ బిడ్డలారా, మన వస్త్రధారణ కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. వస్త్రాలను బట్టి కూడా దేవునికి మహిమ వచ్చినట్లు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనం ధరించే వస్త్రాలు ఎలాగా ఉన్నాయి? క్రైస్తవ బిడ్డలు ఎలాగా లోకానుసారమైన బిడ్డలాగా వాడుతున్నామా? లోకానుసారమైన బిడ్డలాగా ఇష్టం వచ్చినట్లు వస్త్రాలు ధరిస్తున్నామా? దేవునికి ఘనత వచ్చినట్లు ఉండాలి మన వస్త్రధారణ కాని, మన అలంకరణ కాని. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు దేవుని ఘనపరిస్తే దేవుని నిన్ను ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచువాడని నేను ఘనపరుస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు వర్తమానం విన్న సోదరుడా, సోదరి, చూడండి, ఇద్దరు వ్యక్తులు మీ ముందు పెట్టాను. మరి ఒకటి యోసేపు, రెండు దావీదు. ఇరువురు జీవితాల్లో చూడండి, ఇరువురు జీవితంలో చూసినట్లయితే మనం ఇద్దరు తృణీకరించబడ్డారు, అవమానపరచబడ్డారు, సొంత అన్నదమ్ముల దగ్గరే గేలి చేయబడ్డారు.
మరి ఈరోజు నీ జీవితంలో కూడా నీ సొంత రక్తబంధువుల దగ్గరే, నీ స్వజనుల దగ్గరే నువ్వు ఇలాగా అవమానపరచబడ్డామేమో, కానీ దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు, భయపడవద్దు. దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు, ఎందుకంటే పచ్చని చెట్టును ఎండిపోయేటట్టు చేస్తానంటున్నాడు, ఎండిన వాటిని మరి చిగురింప చేస్తానంటున్నాడు, నీచమైన వాటిని ఘనమైనదిగా చేస్తానన్నాడు, ఘనమైన వాటిని నీచమైనగా చేస్తానంటున్నాడు. దేవుడు తలుసుకుంటే ఏదైనా తారుమారు చేయగలరు. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. మరి ఇప్పుడు దయచేసి నాతో పాటు ఈ ప్రార్థన ఏకీభవిస్తారా? ప్రార్థన చేద్దాం. దావీదైతే దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు, ఇంతగానో నేర్చించడానికి నేను ఏ పాటి వాడయ్యా, ఇదంతా కూడా నీవు హెచ్చించబట్టి నేను ఈ విధంగా ఉన్నానని దావీదు దేవుని గణపరిచాడు. మరి నీవు కూడా దేవుని గణపరుస్తావా? దేవుడు నీకు ఇచ్చిన ఆస్తిని బట్టి కానీ, దేవుడు నీకు ఇచ్చిన సంతానాన్ని బట్టి కానీ, దేవునికి ఇచ్చిన బిడ్డలను బట్టి కానీ దేవుని గణపరచు. దేవుడు కూడా సంతోషిస్తాడు, ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి నాతో పాటు ఏకీభవించండి. ఈ ప్రార్థనలో మీకు ఎక్కడ బలహీనతలున్నా అక్కడ చేయించుకోండి. ప్రభు నిన్ను ముట్టబోతున్నాడు, ప్రభు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఈ ప్రార్థన విశ్వాసంతో మరి నువ్వు నీ బలహీనత దగ్గర చేయబెట్టుకుంటే దేవుడు అద్భుతంగా నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ యొక్క సమయములు విత్తబడిన వర్తమానము ప్రతి ఒక్కరి జీవితంలో అయ్యా ఇది ఫలించినట్లుగా, నూరంతల ఫలం ఇచ్చేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, ఎండిపోయిన ఎముకలకు జీవం పోసిన దేవుడు అయ్యా, ఎండిపోయిన చెట్టును చిగురింపు చేసిన దేవుడు అయ్యా, ఇదిగో నాయన నీచమైన వాటిని ఘనమైనదిగా చేస్తానన్నావయ్యా, ఘనమైంది నీచమైనదిగా చేస్తానన్నా, ఎండిపోయిన వాటిని చిగురింపు చేసేటట్టు చేస్తానన్నావు నాయన. అయ్యా నీకు స్తోత్రాలయ్యా, ఆ శక్తి సామర్థ్యత నీలో ఉన్నది. ఇప్పుడు ఎవరు ఏ బలహీనతున్నా నామములు ఇప్పుడు మొట్టమని ప్రార్థన చేస్తున్నా. సాతాను కోట గోడలు కాల్చమని ప్రార్థన చేస్తున్నా. విడుదల కార్యం స్వస్థత కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచడం నమ్ముచున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటే ఇక ఆలస్యం ఎందుకు? తప్పకుండా మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. నేను నా ప్రార్థనా బృందం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా. మా ప్రేయర్ టవర్లో మీ అందరిని గుర్తు చేసుకుంటున్నా. ఎవరైతే ఫోన్ చేసి ప్రార్థనా అవసరతలు అడిగారు వారి కోసం మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమానికి మీ వంతు మీ సహాయ సహకారం అందించాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కు 9703467777 కి ఫోన్పే, గూగుల్ పే కూడా ఉంది. మీరు ఒకవేళ మీ విరాళాలు కానుకలు ఈ కార్యక్రమాన్ని పంపించాలనుకుంటే తప్పకుండా ఈ నెంబర్కి మీరు ఫోన్పే చేయొచ్చు. మీ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు వెళుతుంది కనుక దయచేసి గుర్తు చేసుకోండి. మా కోసం కూడా ప్రార్థించండి. మీకోసం మేము ప్రతిదినం ప్రార్థిస్తుంటాం. ఈ పరిచయం ముందుకు ఇంకా నడవాలని ప్రార్థనలో పెట్టండి. దయచేసి మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడీపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, మరి తప్పకుండా మీ యొక్క ప్రార్థన అవసరం మాకు తెలియపరచండి. ప్రతిదినం మీకోసం ప్రార్థన చేస్తా. ఇంకా ఎక్కువగా మా కార్యక్రమం మీరు చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది, చందోలు మోషే అని మీరు టైప్ చేస్తే మా వర్తమానాలన్నీ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి తెలియపరచండి. దేవునికి మహిమ. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డారా, మనం వెళ్ళకపోతే వెళ్ళే వారిని పంపాలి. దేవుడు పక్షమును మేము వర్తమానం అందిస్తున్నాం కాబట్టి మీ సహాయ సహకారాలు మాకు అందిస్తే మేము ఇంకా దేవుని ముందుకు వెళతాం కనుక దయచేసి మీ అందరూ ప్రోత్సాహకరంగా ఉండండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. మరలా కలుద్దాం, అప్పటి వరకు సెలవు. కలుపుతారు వాయిస్. నిర్గమకాండము 28:2. దేవునికి మహిమ కలుగునుగాక. దయచేసి నిర్గమకాండము 28 కాదు, నిర్గమకాండము 28:2.